వెల్కమ్ టు మన న్యూస్. వార్తలు చదువుతుంది సందీప్. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తుంగతుర్తిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపక్క సాయిబాబాతో పాటు పలువురికి గాయాలు. తుంగతుర్తి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో దసరా పండుగ సందర్భంగా జమిచెట్టు దగ్గర టీఆర్ఎస్ బీజేపీల నాయకుల మధ్య ఘర్షణ జరగడంతో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపక్క సాయిబాబాతో పాటు పలువురికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ సంకినేని స్వరూప రవీందర్ రావు మాట్లాడుతూ, కావాలని టీఆర్ఎస్ నాయకులు కక్షపూరితమైన వాతావరణం నెలకొల్పి దాడులు జరిపారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు జరిగే స్థలంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు. తక్షణమే జిల్లా ఎస్పీ జరిగిన సంఘటనపై విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. న్యూస్ కవరేజ్ మనీ న్యూస్ స్పెషల్ రిపోర్టర్. అయ్యగారు మళ్ళా దమ్మేడ పెట్టి గుళ్ళే అయ్యగారు పూజ చేయడం జరిగింది. ఈ పూజ కార్యక్రమం కూర్చొందనే బయట మల్లెపక్క సాయిబాబాను అదే కాలం చెందినటువంటి వాళ్ళు మరి కొంతమంది బీసీలు కర్రలతో రాళ్లతో కూర్చొని కూర్చోలా ఉండి కొట్టేయడం జరిగింది. అది తరగా ఉండేది ఏడు మందికి చెప్పడం జరిగింది. మేము బయటకు వచ్చినాక సీఐని ఏంది దగ్గర నుండి కొట్టిస్తున్నాం, కావాలి జైలు కూడా కొట్టిస్తున్నాం, పూజ కార్యక్రమాన్ని కొంచెంసారంటే అవును వాళ్ళు రాలేదు సార్ కొట్టిస్తున్నాం కొడుతున్నాం అనుకుంటా పోలీసులనే కరెక్ట్గా ఏదో కావాలని ఇంటెన్షన్ కావాలని ఇలా దెబ్బలు కొట్టడం అయ్యగారు రాకుండా చేయడం దానికి అయ్యగారు ప్రత్యేక సాక్ష్యం అయ్యగారు రాలేకపోవడం దాని తర్వాత కూడా ఈ దెబ్బలు తగ్గుతారని కూడా కావాలని ఇంటెన్షన్గా ఎంపీటీసు పరమేశు మరియు తడకమల్ల రవికుమార్ గోపాలి రమేష్ గోపాలి శీను బొంగులు సురేష్ బొంగు మధు ఉంటాల వెంకన్న గోపాలన్న సంతోష్ గురి సంతోష్ వీళ్ళందరూ ఇంటెన్షన్గా కూడబీకి కావాలా కూడబెట్టుకోవాలని దాంతో ఇదేదో మీరు ఎవరన్నా మూడున్నర